పల్లెల్లోనే బాగుండేది, పల్లెలు అంటేనే అందరు ఇష్టపడేవాళ్ళు. కానీ ఇప్పుడు పట్టణాలకే వెళ్ళాలనుకుంటున్నారు అందరు. దేనికంటే ఇక్కడ అసలు అన్ని ఉద్యోగాలైనా పట్టణాలలోనే ఉన్నాయి, చదువులైనా పట్టణాలకే వెళ్ళాలి. మామూలు అంటే లేబర్ కూడా పట్టణాలకే వెళ్ళాలనుకుంటున్నారు. ఊర్లలో కనీసం ఏ చిన్న పని కూడా ఎవరికి దొరకట్లేదు. వ్యవసాయం మామూలుగా అసలు ఏం జరగదు, చేయట్లేదు ఎవరు. చేసినా వాళ్ళకి సరిపోయేంత రావట్లేదు. ఒక ఇల్లు ఉందనుకోండి, అంటే మామూలు ఇక్కడ అన్ని పెద్ద పెద్ద ఇండ్లు ఉంటాయి కదా, ఆ ఇంట్లోకి వెళ్తే ఎంతోమందికి పని దొరుకుతుందండి. ఒక డ్రైవర్ కావాలి, ఒక మామూలుగా ఇవన్నీ క్లీన్ చేయడానికి ఒకరు కావాలి, ఒక తోటమాలి కావాలి. కానీ పల్లెల్లో ఎవరికి అవసరం అండి? అసలు పల్లెల్లో ఎవరికి అవసరం లేదు ఇలా. కాబట్టి అక్కడ ఉన్న జనాలంతా ఇక్కడికే రావాల్సి వస్తుంది. మామూలు లేబర్ అయితే ఇక్కడికి రావు. వీళ్ళందరికీ ఇక్కడ రావడంతో అక్కడున్న మామూలు రైతులు కానీ అంటే వాళ్ళు కూడా అక్కడ ఉండలేకపోతా ఉన్నారు. వాళ్ళు ఇక్కడికే రావాల్సి వస్తుంది. అక్కడ అంటే స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అని పెట్టారు, హాస్టల్స్ ఉంటున్నాయి. కానీ ఏ హాస్టల్లో కూడా వాళ్ళకైతే ఏం ఫెసిలిటీస్ ఉండట్లేదు. ఏదో ఆ బియ్యం కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే స్కాలర్షిప్స్ కానివ్వండి, అక్కడున్న ఆ టీచర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళే పంచుకుంటున్నారు. కానీ పిల్లలకైతే ఏం దొరుకుతుందన్న ఇదైతే లేదు. అంటే రైతే రాజు అన్న ఒక మాట ఉంది, కానీ అది వాస్తవం కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ వ్యవసాయం చేయడానికి కూడా రైతుకు ఎలాంటి ఇది లేదు. అక్కడ పోతే ఒక కరెంట్ ఉండట్లేదు. అంటే మామూలు ఒక సన్నకారు రైతుకు అది చేసుకోవాలంటే వాళ్ళ ఇంట్లో అందరు కలిసి పనిచేయాలి. ఒక చిన్న కూలీ కావాలన్నా వాళ్ళంతా పెట్టలేకపోతూ ఉన్నారు. వాళ్ళు చేయాలనుకున్నా మనకు వాతావరణం కూడా వాళ్ళకు కరెక్ట్గా అనుకూలించట్లేదు. మామూలు రైతు ఉన్నాడు అనుకోండి, అతను ఒక 100 ఎకరాలు చేసే రైతు కానివ్వండి, అలాంటి రైతుకు కూడా ఎలాంటి లాభం లేకుండా పోతుంది. అంటే ఆ రైతు కూడా ఒక వ్యవసాయం చేయాలనుకున్నా ఇంత అంత చేయడానికి మనుషులు లేరు అక్కడ. అంత పెద్ద వ్యవసాయం చేయాలంటే ఒక 2 ట్రాక్టర్లు పెట్టుకోవాలి, పొలం కోయడానికైనా ఒక హార్వెస్టర్ పెట్టుకోవాలి. ఈ అన్ని ఖర్చులు పోను అసలు ఆ రైతుకు మిగిలేదు ఏమీ ఉండదు. దాంతో అసలు ఎలాంటి వాళ్ళు కూడా ఊర్లో అంటే పల్లెలో ఉండడానికి ఇష్టపడట్లేదు. మామూలుగా అయితే వాతావరణం కానీ, మా చిన్నప్పుడు పిల్లల్ని తీసుకొని అంతా ఊర్లలోకి వెళ్ళేవాళ్ళం. అసలు హాలిడేస్ వస్తున్నాయంటే పల్లెటూరుకు వెళ్తేనే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేది. కానీ ఇప్పటి పిల్లలకు అసలు ఏముంది, అసలు ఎక్కడ ఏం లేదు. అసలు హాలిడేస్ అంటే టీవీ ముందు కూర్చోవడం, సినిమాలు చూడడం. అసలు సినిమాలు కూడా తక్కువ వెళ్ళండి, ఏం టీవీ చూడడం, ఇంటర్నెట్లో ఆడడం అంతేగాని అసలు పల్లెల గురించి ఆలోచన అసలు ఎవరికి రావట్లేదు. అసలు అక్కడ ఎవరు ఉంటున్నారని ఎవరు ఉండట్లేదు కదా. వైద్య సదుపాయం లేదు, వాటర్ కూడా కష్టంగానే ఉంది. ఇప్పుడు అక్కడ చెప్పాలని అనుకుంటున్నా, కానీ అది చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా అన్న ఆలోచన ఒకటి ఉంది. రాజకీయ నాయకులు, గవర్నమెంట్ అనేది వచ్చి 20 సంవత్సరాలు అయితుందండి. అసలు ఇన్ని సంవత్సరం, ఇప్పుడు మనం పుట్టి కనీసం 50 ఇయర్స్ నుంచి డెవలప్ కాంది. నాకు ఇంకా అసలు మనం అనుకున్న తీరుగా డెవలప్ అవుతుందన్న ఆశ మనకు ఎక్కడుంది? అదే వెయిట్ అండ్ సీ, చూడాలి అంతే. కానీ అసలు ఇప్పటి రాజకీయం ఇది అది చూస్తేనైతే డెవలప్ అవుతుందన్న నమ్మకం నాకు లేదు. ఎప్పుడైనా ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నాం, ఎప్పుడైనా పంపిస్తున్నాం, కానీ ఏ నాయకుడు ఇంతవరకు ఏం చేయలేదు. ప్రజలు ఒక కలిసికట్టుగా ఉండి వాళ్ళే చేసుకోవాలి. ఏ నాయకుడిని కూడా నమ్ముకోవద్దు అన్నదే నా ఇది. ఒక ఊరి ప్రజలంతా కలిసి వాళ్ళే కలిసికట్టుగా మనమే చేసుకుందాం అనుకుని వాళ్ళే చేసుకోవాలి. పల్లెలే బాగుండాలన్నది నా ఆకాంక్ష.